ఓయ్ మనిషి, ఏంటి భయపడుతున్నావు? ఎందుకంత వణుకుతున్నావు? ఇప్పుడు ఏం జరిగిందని ఈ యుద్ధానికే జంకుతున్నావా? ఆది మానవుడి నుండి ఆధునిక మానవుని వరకు ఎలా వచ్చావు? ఆకులతో ఒంటిని కప్పుకున్నావు, ఆలోచనతో ఇంటినే కట్టుకున్నావు, వేటతో ఆకలి తీర్చుకున్నావు, ఆటతో ఆనందపరుచుకున్నావు, ప్రపంచమంతా సంచరించావు, పంచభూతాలను వశపరుచుకున్నావు, సృష్టి మనుగడ అర్థం చేసుకున్నావు, నిన్ను నీవే సృష్టించుకున్నావు, కాలంతో పాటు కలిసి ప్రయాణం చేశావు, తరంతో పాటు తలరాతా మార్చుకున్నావు, నలు దిక్కుల నీ ఉనికిని చాటుకున్నావు, నవ సమాజాన్ని నిర్మించుకున్నావు, అభివృద్ధిని వృద్ధి చేస్తూ అనంత విశ్వంలోకి అడుగు పెట్టావు, భూగ్రహాన్ని పాలిస్తూ పక్క గ్రహాలకు గాలం వేస్తున్నావు. ఇంత చేసిన నువ్వు వింతగా ప్రవర్తిస్తున్నావు. నువ్వు చూడని జననాలా, నీకు తెలియని మరణాలా, నువ్వు రాయని చరిత్రలా, నువ్వు చేయని పోరాటాలా? యుద్ధం ఎప్పుడూ ఉంటుంది, కానీ చేసే పద్ధతి మాత్రం మారుతూ ఉంటుంది. ఇప్పుడు జరుగుతున్న యుద్ధం కోసం కథన రంగంలో కాలు దువ్వాల్సిన పనిలేదు. కత్తులు బళ్ళాలు అవసరమే లేదు, తుపాకులు అణుబాంబులు అసలే వద్దు. ఇది అంతర్యుద్ధం. చేతికి శానిటైజర్, మూతికి మాస్క్, రెండే రెండు ఆయుధాలు. ఇంట్లో కూర్చునే యుద్ధం మొదలుపెట్టు. సహనంతో సమరశంఖం పూరించు. నీ ఓపికతో శత్రువుకి ఆయుసును తెప్పించు. వివేకంతో వెన్నుపోటు పొడువు. ధైర్యంతో దాడి చేయి. భయాన్ని వదిలేయ్, అది నిన్ను హరిస్తుంది. విజయంపై నమ్మకం ఉంచు, అది నిన్ను వరిస్తుంది. కథం కరుణ, లేదంటే మనం కథం.